వరంగల్ జిల్లా రాజ్యసభ సభ్యుడు మున్నూరు కాపుబిడ్డ పేదల పెన్నిధి అయిన వద్దిరాజు రవిచంద్రపై ఈడీ దాడులు ఆపాలని నాయన బ్రాహ్మణ సంఘం బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. వరంగల్ పోచమ్మ సెంటర్లో ఆయన బ్రాహ్మణ సంఘం బీసీ సంఘం నాయకులు ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రపై కేంద్ర ప్రభుత్వం అక్రమంగా ఈడీ దాడులు చేయించడంపై ఖండిస్తూ నిరసన ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేద ప్రజల అభివృద్ధి కోసం అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టిన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రపై కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అక్రమంగా ఈడీ దాడులు చేయడం విచారకరమని అన్నారు. ఇప్పటికైనా దాడులను ఆపాలని లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేద్దామని వారు డిమాండ్ చేశారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నాయకత్వంను చూసి ఓర్వలేక మొన్న మునుగోడు ఎలక్షన్లో పై మెజారిటీ 10,000 పైన మెజారిటీ వచ్చిన ఈ రోజు ఇనుపెన్నడు లేని దాడులు ఇది దాడులు ఇప్పుడే వచ్చాయా? ఈ దాడులు ఇది సమంజసం కాదు. వాళ్లకు బడుగు బలహీన వర్గాలకు ఒక నాయకుడిగా నిలిచి అందరూ నాగోళ్ళు అని అన్న అనగానే నిన్నానంటూ వచ్చి ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణమున్న వ్యక్తిని ఇలా చేయడం సమంజసం కాదు. దాన్ని మేము ఖండిస్తున్నాము. ఇట్లాంటి దాడులు నిలిపివేయాలి. నిలిపివేయకుంటే దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాము, అన్న వెనుక మేము ఉంటాము. కానీ ఇట్లాంటి దాడులు చేసి ముందు పోయే వ్యక్తిని రాజకీయాల్లో ముందుకు నడుస్తున్నాడని అలాంటి భావంతోనే ఇలా చేస్తున్నారు. మునుపెన్నెలు లేని ఈరోజే ఎందుకు వచ్చాయి, ఈరోజే ఎందుకు అట్లా చేస్తున్నారని మేమందరం బాగా పోచం మైదానంలో ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇలా దాడులు ఇలా ఆపకుండా మేము ఎంతవరకైనా సిద్ధంగా ఉన్నాము. సిద్ధంగా కానీ వే ఇతర వ్యక్తులు కానీ 10 మందికి సహాయం చేసేటువంటి వ్యక్తిని బయటపడేసి అది మునుగోడు బై ఎలక్షన్స్ కాగానే అటు సహాయం చేసేడు మునుగోడు పోగానే అటు సహాయం చేశాడని ఆ సార్ పైన ఈడి దాడులు చేయడం ఇలా చాలా దురదృష్టకర సమయంగా మేము భావిస్తూ ఉన్నాము. దీనిని మేము వరంగల్ నాయ బ్రాహ్మణ సంఘం తరఫున చాలా బాధాకరంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇప్పటికైనా ఈడి దాడులు బంద్ చేసి నలుగురికి సహాయం చేసేటువంటి వ్యక్తులకు సహాయం చేయాలి. కానీ ఆ భద్రాది రవిచంద్ర అనే వ్యక్తి ఎంత మంచివాడు అనే విషయము ఇది పేదవాళ్ళకు తెలుసు, ఆయన ద్వారా సహాయం పొందిన వాళ్ళకు తెలుసు. కానీ రాజకీయంగా దురుద్దేశంగా పెట్టుకొని ఒకరికి ఆయన ఎప్పుడు కూడా రాజకీయ పదవులు కావాలని రాజకీయంగా పోవాలని కానీ ఎప్పుడు అనుకోలేదు. ఆయనకు ఒక ఏంటంటే ఏదో ఒకటి నాకు విధం ఉంటే బాగుండు అనుకున్నాడు. కానీ ఆస్తుల కోసము సంపాదన కోసం అయితే రాజకీయాలు అలా పోలేదు. ఎవరు సహాయం అడిగినా ఏ